సిసిని కలిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్ గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము పెట్టాం, అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్లు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్లు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే బీఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు, ఆఫీసర్లు చేసేవాళ్ళు, ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు. దట్ ఈస్ దర్ డ్యూటీ. దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, ఉద్యోగాలు తీసేవన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ 2,600 మంది బీఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసుల్ని బీఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ? అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలదు. రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పొంగునూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు. 200 మంది పైన జైలు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి. అంటే మళ్లీ బెదిరించడం, ఎలక్షన్లో ఎవరిని పని చేయనికుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంకా కూని అయిపోయినాయి.